ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఫ్రెండ్ శ్రీలతని. ఈరోజు మనం శారీ కింద పెట్టికోట్ ఎలా స్టిచ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. తప్పకుండా చూడండి, అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకేనా? ఓకే, కమా, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇప్పుడు శారీ పెట్టికోట్ అని చెప్పాను కదా, ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తానన్నాను కదా. ఇది అడుగులంగా అని కూడా అంటారు, అలాగే శారీ పెట్టికోట్ అంటారు. ఇది కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు క్రాస్ లంగా అనేది ప్రతి ఒక్కరు వేసుకుంటారు, కానీ ఏజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మామూలుగా కుచ్చు లంగా వేసుకుంటారు. వాళ్ళకి క్రాస్ లంగాతో పని లేదు. నార్మల్గా లంగా సింపుల్గా ఎలా కుట్టాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, దీనికి కటింగ్ అనేది ఏమీ ఉండదు. నాలుగు మడతలు వేసుకొని మనకి వాళ్ళు నడుము అనేది మనకి లెక్కలేదు, కాకపోతే రెండు మీటర్లు లేదా రెండు పావు మీటర్లు మనకు సరిపోతుంది ఒక లంగాకి వచ్చి. అదే క్రాస్ లంగాగా అయితే కనుక రెండు పావు రెండున్నర, అంటే మనిషి పర్సనాలిటీని బట్టి తీసుకోవాలి. అందరికీ ఒకే సైజ్ అనేది సరిపోదు కాబట్టి వాళ్ళ సైజుని బట్టి మనం కొలతలు తీసుకొని స్టిచ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, సైడ్ ఇలాగా మడతుండాలి, మాత్రం రెండు ఓపెన్ ఉంటాయి. వాళ్ళ నడుము ఎంత అయితే ఉందో కొలత వేసుకొని, లేదంటే ఆదిలంగా ఉంటే ఆదిలంగా వేస్తారు, ఆదిలంగానైనా కుట్టుకోవచ్చు, దాన్ని బట్టి కొలత తీసుకోవచ్చు. ఓకేనా, ఇటు ఇటు సన్నగా అంచు అనేది ఇలాగా మడత పెట్టుకొని కుట్టుకోవాలి కొంచెం. అలాగే ఇంకొక సైడ్, ఒక సైడ్ కుట్టాం కదా, ఇంకొక సైడ్ కూడా కొంచెం అదే పక్కన ఇట్లా సన్నగా మడత పెట్టి కుట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా, కొంచెం ఇట్లా ఒక 5 అంగుళాలు కుట్టుకుంటే సరిపోతుంది. ఇది నడుము ఎంతైతే అవతల వాళ్ళకు ఉందో దాన్ని నడుముని చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చిన్న సన్నగా కుచ్చు అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా ఏదన్నా ఒక పుల్ల కానీ ఏదన్నా ఉంటే కడ్డీ లాంటిదైనా పర్లేదు, ఇలాగా సన్నగా కొంచెం పలసగా అక్కడక్కడ పెట్టుకో. మళ్ళీ నడుము అనేది మనకు సరిపోతుందా లేదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా కుచ్చు ఒక్కొక్క అంగుళం గ్యాప్ ఇచ్చి సన్నగా పెట్టుకోవాలి. ఎక్కువ కుచ్చు కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, ఒకవేళ నడుము పొడుగుగా ఉండేటట్టు అయితే కనుక దాన్ని సన్నగా పెట్టుకోవాలి, ఇంకా సన్నగా. ఇలా సన్నగా పెట్టుకున్నా సరిపోతుంది, లేదు కొంచెం క్లాత్ ఎక్కువగా ఉందనుకున్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. అది మీరు తీసుకునే లంగాని బట్టి క్లాత్ని బట్టి ఉంటుంది. ఓకేనా, ఇలాగా పెట్టుకుంటూ ఉండాలి. ఇది ఇలా పెట్టుకుంటూ ఉంటేనా లేదు మధ్యలో కొలుసుకోవచ్చు, అంటే టేప్ ఉంటుంది, ఆ టేప్తో మనం నడుము కొలత అనేది కొలుసుకోవాలి. అవతల వాళ్ళు ఆదికి ఇచ్చి ఉంటారు కదా లంగా, లేదంటే నడుము కొలత అయినా తీసుకుని ఉంటారు కదా, అలాగా ఎన్ని అంగుళాలు అయితే వస్తుందో అన్ని అంగుళాలు పెట్టి కుట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు సగం కుట్టాం కదా, ఇప్పుడు టేప్ పెట్టి కొలుసుకుందాం ఎన్ని అంగుళాలు ఉందనేది. ఓకేనా ఫ్రెండ్స్, టేప్ పెట్టి చూసుకోవాలి కొలత. వాళ్ళది 45 అంగుళాలు ఉంది, ఇప్పుడు ఇక్కడ 26 అంగుళాలకు వచ్చింది కదా, ఇంకా పెట్టుకోవాలి కుచ్చు. మీకు ఇక్కడ వరకు కొలిసింది గుర్తుండాలంటే కనుక ఒక చాక్ తీసుకొని మార్క్ చేసుకోండి సరిపోతుంది. ఓకేనా, నేను ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నాను.
మొత్తం కూడా ఒక సైడ్ మొత్తం ఇలా స్టిచ్లు అనేది పెట్టుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇలా కొలుచుకొని చూస్తూ ఉండాలి. నలభై ఐదు కదా, 37 వచ్చింది ఇక్కడికి. ఇదిగో 45 కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఒక స్టెప్ పెడితే కొంచెం అటు ఇటు ఉన్నా ఏం కాదు. ఓకేనా, ఇలా ఇలా కూర్చోబెట్టి కుట్టేశాం కదా, స్టిచ్ చేసిన తర్వాత నడుంకి పట్టిలాగా ఒక బొందుగా కట్ చేసుకోవాలి. ఇదిగో నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. రెండు అంగుళాలున్నారా, రెండు పావు అలా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇవి రెండు ముక్కలుగా కట్ చేశాను. ఇది ఒకటికి ఒకటి ఇలాగా జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే బొందు కట్టుకోవటానికి సరిపోదు కాబట్టి పొడుగ్గా ఉండాలి కనుక ఇలా రెండుగా కట్ చేసి జాయిన్ చేసుకోవాలి. ఇలాగా ఒకసారి ఇలా పెట్టుకొని చూస్తే మీకు నడుముకి సరిపోతుందా లేదనేది తెలుస్తుంది. ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా ఇటు కొంచెం కట్టుకోవటానికి ఉండాలి కాబట్టి ఇటు కొంచెం ఇంకా జాయిన్ చేసుకోవచ్చు వేరే ముక్క. ఇంకోటి జాయిన్ చేస్తున్నాను చూసారా, ఇప్పుడు ఇది ఒక సైడ్ మొత్తం మత్త పెట్టి స్టిచ్ చేసుకోవాలి. సన్నగా అంచులాగా అంచుకుంటే మత్త పెట్టి కుట్టు స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ నడుము దగ్గర ఈ బొందు కట్టుకోవటానికి కొంచెం వదిలేయాలి. వదిలేసిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి జాయిన్ చేసుకోవాలి. దీనికి పైన నడుము పట్టీకి వస్తుంది ఇది. ఓకేనా, ఇలాగా సన్నగా కింద కుట్టు పైకి కనిపించకుండా అలా కనిపించకుండా స్టిచ్ చేయాలి. ఇలా కింద కుచ్చు అనేది దీనిలో కుట్లో పడిపోకుండా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఈ పట్టి చిన్నది కావాలంటే చిన్నగా వేసుకోవాలి, ఇంకా కొంచెం పెద్దగా కావాలి బెల్ట్ లాగా అంటే కనుక బెల్ట్ లాగా కూడా వేసుకొని అందులో బొంది ఎక్కించుకోవచ్చు. లంగాకి నాడ ఉంటుంది కదా, నాడ అనేది ఎక్కించుకోవచ్చు పట్టిలాగా స్టిచ్ చేసుకోవాలి. రెండు రకాలుగా చేసుకోవచ్చు దీన్ని. ఓకేనా, ఇలాగా మళ్ళీ దీన్ని మడత పెట్టి ఇక్కడ చూసారు కదా ఈ కుట్టు మీద మళ్ళీ మనం ఇలా కుట్టుకోవాలి. ఎలా ఇట్లా పైన పై వైపునే మనం కుట్టాలి, కింద వైపు నుంచి కుట్టకూడదు. కింద వైపు నుంచి కుడితే ఏమవుతుందంటే ఆ కుట్టు అనేది ఇక్కడ పడదు, రాంగ్గా పడుతుంది. అందుకని ఇలా మీరు కింద దానికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ దీనిపై మడత మీద ఇలా స్టిచ్ చేస్తే కనుక చాలా నీట్గా వస్తుంది స్టిచ్ అనేది. కింద దానికి కూడా కుట్టు పడుతుందా లేదనేది ఈ వేలుతో ఇలాగా చూసుకోవాలి. ఈ వేలుతో మనకి అర్థమవుతుంది ఏంటంటే కింద క్లాత్ జరుగుతుందా లేదనేది కూడా చూసుకుంటూ స్టిచ్ చేయాలి. ఇలా ప్రతి శారీకి శారీ కింద మ్యాచింగ్ లంగా అనేది.
చక్కగా సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో కుట్టేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు మనం స్టిచ్ చేసిన లంగాలు కనుక కొంటే మళ్ళీ అవి స్టిచ్ చేయడానికి మళ్ళీ మిషన్కి ఇవ్వాలి. వాళ్ళకు తిరిగి చాలా తీసుకుంటారు స్టిచ్ చేసినందుకు. ప్లస్ లంగా మామూలుగా కుట్టింది కొంటే కనుక అదొక 150-120 అలా ఉంటుంది. అదే మనం క్లాత్ కొనుక్కొని స్టిచ్ చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు ఉంటుంది. ప్లస్ మనం స్టిచ్కి ఇచ్చినప్పుడే దానికి 2 స్టిచ్లు అనేది పడుతుంది. ఇంకా మళ్ళీ మిషన్ కార్డ్ ఇవ్వాలన్న ఆలోచన అనేది ఎవరికి రాదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈ చివరికి వచ్చిన తర్వాత ఇది ఇలా దీనిలోకి మడత పెట్టేసుకొని ఇలా దీనికి ఇంకో స్టిచ్ కూడా వేద్దాం. అంటే 2 స్టిచ్లు అనేది పడితే ఇది కొంచెం టైట్గా ఉంటుంది. ఇదిగో చూసారు కదా, ఇటు పక్కన కూడా స్టిచ్ అనేది పడింది, ఇక్కడ కూడా నీట్గా వచ్చింది కదా. ఇట్లా బాగా చూసుకోండి ఒకసారి. ఓకే, దీని మీద మళ్ళీ ఇంకొకసారి కుట్టేసేద్దాం. ఇప్పుడు ఇందాక ఇటు సైడ్ మనం కొంచెం కుట్టలేదు కదా, ఇప్పుడు ఇది కూడా ఇందులో కలుపుకొని స్టిచ్ చేసేస్తాం. ఇప్పుడు లంగా పొడవు, ఈ కుట్టిన తర్వాత లంగా పొడవు ఒకసారి చూసుకోండి. లంగా పొడవు చూసిన తర్వాత ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకంటే మనం ముందే కొలతలో పొడవుని కింద మడవటానికి కొంచెం వదిలేస్తాం. వదిలేసినప్పుడు అది ఎంత అనేది అంగుళాలను పెట్టి కొలుచుకోవాలి. 1.5 లేదా 2 లేదా 1, లేదా కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటే కనుక ఎక్కువగా 3 కూడా పెట్టుకోవచ్చు. కింద ఎంత ఎక్కువ ఉంటే అంత మందంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను 2 అంగుళాలు పెడుతున్నాను. ఇది కింద పొడవు దాన్ని బట్టి చూసుకొని, మీకు ఇచ్చే ఆదిని బట్టి చూసుకొని, లేకపోతే కొలత తీసుకున్నాక దాన్ని బట్టి చూసి మీరు స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా 2 అంగుళాలు స్టిచ్ చేసుకోవాలి. నేనైతే కొలవట్లేదు, నాకు తెలుసు కనుక మా ఎంత పెట్టాలనేది. ఇదిగో ఇలా మీరైతే ఇలాగ కొలుసుకుంటూ మార్కింగ్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు. స్టిచ్ చేసుకో ఇలా బాగా కుట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా దీని మీద మీరు ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. ఇది అటు ఇటు తిరిగినప్పుడు దారం ఇది టైట్ లూజ్ అవుతూ ఉంటుంది. ఇది టైట్ అయినప్పుడల్లా దారం కుట్టి తెగిపోతుంది. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ దారం తెగకుండా చేసుకోవాలి. దీని మీద ఇంకొకటి వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఓకేనా? ఇప్పుడు ఇది ఇది 2 కలిపి జాయిన్ చేసేస్తాం అంతే. శారీ పెటికోట్ అడుగులంగా అనేది స్టిచ్ చేసేసాం. ఓకేనా? ఈ 2 కలిపి ఇక్కడ కొంచెం అటు కుట్టాం కదా, దాని నుంచి ఇక్కడ నుంచి జాయిన్. ఇంకొకటి డబుల్ స్టిచ్ చేసేయాలి. శారీ పెట్టికోట్ అయిపోయింది, దీన్ని తిరిగేస్తే అయిపోయింది. ఇది మీకు బొందులు పొడుగు కావాలంటే అటు పెట్టుకోవచ్చు, లేదంటే కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? అంతే, శారీ పెట్టికోట్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.